మద్యపాన నిషేధం విషయంలో అంటే మద్యం ధరలు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న విమర్శ. మద్యపాన నిషేధంతో నియంత్రించండి అంటే మద్యం ధరలు ఎందుకు పెంచుతున్నారు, బార్లు లైసెన్స్ ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? అవునండి పెంచుతున్నాం, మీకు వచ్చి నష్టం ఏందని అడుగుతా ఉన్నా. మద్యం ధరలు రేటు పెంచితే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చి నష్టం ఏంది, బార్ లైసెన్సులు పెంచితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చి నష్టం ఏంది? అంటే మీ వ్యాపారులు మీ బ్రోకర్లు మొన్నటిదాకా ఈ మద్యం దందాని ఈ బార్ల దందాలో నడిపారు కాబట్టి మీకు నష్టం వచ్చిందని అడుగుతా ఉన్నా. మేము ఎన్నికల కంటే ముందే, మా ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే, మా ప్లేనరీ జరిగేటప్పుడే దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధర అనేది పెంచుతాము, సామాన్యుడికి అందుబాటులో ఈ మద్యాన్ని ఉంచము, ఓన్లీ 5-స్టార్ హోటల్లోనే స్టార్ హోటల్లో తాగే రేట్లలోనే ఉంటే ఇది కంట్రోల్ అయ్యిద్ది, దీనికి మేము దశల వారీగా దీనికి ఒక 5 దశల్లో మేము చేపడతామని చెప్పి ముందే చెప్పాం. చెప్పిన దాని ప్రకారం మేము ఏదైతే బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయటం, మద్యం దుకాణాలను 20% తగ్గించడం, మద్యానికి సంబంధించిన పూర్తిగా ప్రభుత్వమే రన్ చేస్తా ఈ ప్రైవేటు వ్యాపారుల చేతిలో లేకుండా దాన్ని చూడటం, అదేవిధంగా టైమింగ్స్ తగ్గించడం, మనిషికి లిమిట్లో మద్యం అందించడం, బార్లు కూడా 40% తగ్గించడం, ఇవన్నీ మేము చేస్తూ ఉంటే మద్యం ధర పెంచుతామని చెప్పి కూడా తెలుగుదేశం వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారంటే ఇంక వీళ్ళకి సిగ్గెట్టలేదని అడుగుతా ఉన్నానండి. నువ్వు మద్యం ధరలు పెంచితే మీకు వచ్చిన నష్టం ఏంది? మద్యాన్ని దశల వారీగా తగ్గించే భాగంగా మేము మద్యం రేట్లు పెంచితే మీకు వచ్చిన నష్టం ఏంటని అడుగుతా ఉన్నా. అసలు ఎవడన్నా దీని మీద సిగ్గున్నాడు ఎవరన్నా మాట్లాడతారా? ఒక రాజకీయ పార్టీగా దేని మీద మాట్లాడాలో తెలియని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నాడు అంటానికి దీని నిదర్శనం కాదని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కార్మికులు లేదంటే డైలీ లేబర్ ఇలాంటి వాళ్ళు రోజుకు 200-300 సంపాదించుకునేవాళ్ళు 35 రూపాయలతో క్వార్టర్ కొనుక్కోవాళ్ళు, ఇప్పుడు 100 రూపాయలతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది వాళ్ళు అనేది మద్యం వల్ల చాలా కుటుంబాల్లో ఈ మద్యం వల్ల అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. ఇటువంటి మద్యపానాన్ని తగ్గించాలి, ఈ మద్య నిషేధం చేయాలి అని చెప్పి కొన్ని వేల మంది అక్కా చెల్లెమ్మలు జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో కలవటం, అంతకుముందు కూడా కలవటం, ఈ మద్యం వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. మద్యం తాగటం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యి, ఇప్పుడు మీరు కరెక్ట్గా వెళ్ళొచ్చు, మీ ఎదురు వ్యక్తి మద్యం తాగొచ్చి చేస్తే దానివల్ల మీ 2 కుటుంబాలు లాస్ అవుతాయి. ఈ విధంగా మద్యపానాన్ని తగ్గించాలి, మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గించాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ చర్యల్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు మీరు అనొచ్చు 100 రూపాయలది 200 చేస్తే అవును, ఇప్పుడు కొనుక్కునేవాళ్ళు తాగుతారు, ఆ స్థాయికి ఎవరైతే ఆ రేటుకి కొనుక్కోవడానికి ఇష్టపడేవాళ్ళు తాగొచ్చు, అలా మెల్లిగా తగ్గిద్ది కదా. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఈరోజు ఒక ఫుల్ తాగేవాళ్ళు హాఫే తాగుతారు, లేదా 2 రోజులకు ఒక రోజు తాగుతారు, అలా మెల్లిగా తగ్గించే ప్రక్రియలో భాగంగా దాన్ని మద్యపాన నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు వరకైతే ఇప్పుడు బార్లకు సంబంధించి అయితే రేట్లు పెంచారు, ఎక్కడ మద్యం దుకాణాల్లో అయితే ఇంకా పెంచలేదు, కానీ ఏంటంటే దీని మీద కూడా వీళ్ళు రాజకీయం చేయడం అనేది మాత్రం నిజంగా సిగ్గని చెప్తా ఉన్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.